ఒక స్త్రీ మొట్టమొదటిసారి పరిపాలించిన ప్రాంతం ఇది, రుద్రమదేవి. ఆవిడ ఆనవాళ్ళు ఇక్కడ ప్రతి ఆడవాళ్ళు ఉంటారని చెప్తుంటారు. ఏకశిలా నగరం వరంగల్ రామప్ప గుడి అప్పుడే పునాదులు లేకుండా కట్టారు. ఇక్కడ గ్రేట్ టెక్నాలజీ. 1000 స్తంభాల గుడికి వెళ్ళి నేను చిన్నప్పుడు ప్రతి స్తంభం లెక్క పెట్టుకుంటూ దాన్ని టచ్ చేసుకుంటూ తిరిగాను నేను ఇక్కడ. నాకు అప్పటి నుంచి ఈ వరంగల్తో కనెక్షన్ ఉంది. పోతన భాగవతం ఇక్కడే. అండ్ గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ గారు పుట్టింది ఇక్కడే. పుట్టుకు నాది, చావు నాది, మధ్యదంతా మధ్యలోదంతా దేశానికి అన్న కాళోజీ. హీస్ ఫ్రమ్ హియో. అండ్ నాట్యం పుట్టింది ఇక్కడ, ఆంధ్ర నాట్యం. కళలకు పుట్టినీళ్ళు వరంగల్. వీళ్ళకి కళాకారులు అంటే పిచ్చి, సినిమాలు అంటే పిచ్చి. అందుకే మేము వరంగల్ వస్తాం, మీ దగ్గరతోనే పండగ చేసుకుంటాం. మాకు వరంగల్ అంటే సెంటిమెంట్. మా యూనిట్ అందరూ ఏదన్నా ఫంక్షన్ ఉంటే వరంగల్లో పెట్టమని. సార్ ఇక్కడి నుంచి ప్రతిదీ వరంగల్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇకపోతే రొమాంటిక్ సినిమా, అది అనిల్ డైరెక్ట్ చేశాడు ఫస్ట్ టైం. చాలా బాగా చేశాడు. నేను సినిమా 4-5 సార్లు చూసా, ఎక్కడ బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. నాకు క్లైమాక్స్ అయితే చెంకా బాగా నచ్చింది. ఆకాష్, కేతిక అండ్ రమ్య ఇరక్కొట్టేశారు ఆ సినిమాలో. యూ లవ్ ఇట్. చాలా ట్రెండీగా ఉండే సినిమా. మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే సినిమా చూడండి. మంచి లవ్ స్టోరీ చూడాలన్నా ఈ సినిమా చూడండి. వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ సినిమా అని నేను అది ప్రామిస్ చేస్తాను. నేను ఇంకా నా కొడుకు గురించి ఎక్కువ చెప్తే బాగోదు. వాడు చాలా ఎక్కువ మాట్లాడాడు ఇవాళ. వాడు చిన్నప్పటి నుంచి ఇంతున్నప్పుడు మార్నింగ్ లేవగానే నాకు ఇలా కళ్ళు తెరగానే ఒక సినిమా డైలాగ్ చెప్పి ఒక వేషం నాన్నా అని అడిగాడు రోజు. అలా ఎన్నో సంవత్సరాలు అడిగాడు, రోజు డైలాగ్ చెప్పాడు. సో ఫైనల్గా అడిగి వేషం వచ్చింది. నా కరుగు గురించి ఒకటే ఒక మాట చెప్తా, యాజ్ అ డైరెక్టర్గా హీస్ ఎ వెరీ గుడ్ యాక్టర్, యూ లవ్ ఇట్ అంతే. దానిలో కీర్తిక షీస్ ఫ్రమ్ ఢిల్లీ. అమ్మాయి అందగత్తి కాదు, మంచి బాగా పాటలే పడుతుంది. వెరీ గుడ్ యాక్టర్స్ ఈ సినిమాలో చేసింది. అలాగే రమ్యకృష్ణ గారు ఈ సినిమాలో చేయడం అదృష్టం. సినిమా జాతకం మారిపోయింది దానివల్ల. అండ్ ఇంకా సినిమా పనిచేసిన వాళ్ళు అందరూ, మా జునేద్ గారు ఎడిటర్, అండ్ డిఓపి నరేష్, అండ్ సునీల్ కశ్యప్, మా తమ్ముడు భాస్కర్ బట్ల, ఇలా అందరూ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను సినిమాల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి. అండ్ ముఖ్యంగా చార్మింగ్, నా చాలా స్ట్రెంగ్త్, మనకి ఏ టెన్షన్ హెడ్ఏక్ రాకుండా మొత్తం అన్నీ చూసుకుంటారు తను. అండ్ థ్యాంక్ యూ చార్మింగ్. అండ్ సుమా, థ్యాంక్ యూ సుమా. ఈ అమ్మాయి జీవితంలో కూర్చున్న దానికంటే ఎక్కువ నించుంది మన కోసం ఇలా స్టేజ్ మీద. అవుట్ స్టాండింగ్ ఇప్పుడు. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. 29th సినిమా రిలీజ్ అవుతుంది. నేను మళ్ళీ అందరం వచ్చి మీతో కలిసి సినిమా చూడాలనుకుంటున్నాం. అండ్ ఈ ట్రైలర్ ముందు ఫస్ట్ ట్రైలర్ ప్రభాస్, డార్లింగ్ ప్రభాస్ రిలీజ్ చేశాడు. నేను డార్లింగ్కి, డార్లింగ్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. రేపు డార్లింగ్ బర్త్డే. అలాగే మా లైగర్ విజయ్, విజయ్ దేవరకొండ. నేను లైగర్ సినిమా చేస్తున్నాను. యాక్టింగ్ కానీ, తను చేసే యాక్టింగ్ కానీ, ట్రాన్స్ఫర్మేషన్ కానీ, నాకే షాకింగ్గా ఉంది సినిమా. అంత బాగా చేస్తున్నాడు. మీరు అయితే చూస్తే ఇంక చచ్చిపోతారు. ఆ లైగర్ ఎప్పుడు వస్తుందని మీరు కాదు, నేను వెయిటింగ్. అండ్ థ్యాంక్ యూ విజయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.